ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ మూసివేసినందున నిరసన తెలియజేశారు. కాశీ అన్నపూర్ణాదేవి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అక్కడే వంటా వార్పు చేసి ప్రజలకు వడ్డించారు. తమిళనాడులో ఏ ప్రభుత్వం ఉన్నా పేదల కోసం ఏర్పాటు చేసిన క్యాంటీన్లు మూసివేయలేదని, ఇక్కడ జగన్ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా నాయకులు తెలిపారు. అధికారులు కూడా దీని విషయాన్ని ఇంట్రెస్ట్ గా తీసుకుని ఇది ఒక నిరుపేదల కార్యక్రమం రాష్ట్ర జిల్లా వేర్వాలపల్లె జగన్మోహన్ రెడ్డిని అందరూ కలిసి గెలిపించినందుకు పేద రైతుల నోట్ల మట్టి కొట్టిండు, అందరిని అన్యాయం చేసి ఏడిపిస్తుండు. ఇట్టటోళ్ళను వెంటనే దించేయాలి. ఇట్టటోళ్ళు రాజకీయం ఉన్న ఉపయోగించదు. ఎందుకు పనికిరాడు అందరినీ గెలిపించి జనాలందరినీ ఏడిపిస్తుండు? ఎందుకు పనికిరాడు ఈ ముఖ్యమంత్రి? పిచ్చిలేసి అట్టే అతమారిపోవాలా? పనికిరాడా? పనికిరాడు వాళ్ళు పట్టుకు చేస్తుండ్రు. జగంట అన్నం తీసేసి పేద రైతులు నోట మట్టి కొట్టి వాళ్ళందరూ జీవిత జీవితాలు అల్లాడుతుండ్రు. ఎంతమందో పని చేసుకుంటే వాళ్ళందరూ అడక తిరిగి వాళ్ళందరూ 5 రూపాయలు పోయిదురు, 3 రూపాయలు 3 కోట్లు తిని వాళ్ళు బతుకుతుండ్రు. వాళ్ళ నోట మట్టి కొట్టి ఏడుతా ఉన్నారు. వాళ్ళు జనాలు అల్లాడిపెత్తుండ్రు. వాళ్ళు ఇవాళ కడుపు ఆహారంగా తిని అందరిని అపాయించుకొని పోతుండ్రు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆయన చంద్రబాబు నాయుడు కరెక్ట్ గా పనిచేసేవాడే, కానీ చేరు. కానీ అమరావతి విషయంలో కానీ అన్న క్యాంటీన్ల విషయంలో కానీ ప్రభుత్వాన్ని చాలా ఇదిగా జగన్మోహన్ రెడ్డి చేస్తుండే కాబట్టి మాకు ఇది నచ్చదు. దానికి తగ్గట్టు అన్న క్యాంటీన్ తమిళనాడులో ఉన్న అమ్మ క్యాంటీన్ ఇన్నాళ్ళ నుంచి నడుస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చి నడుస్తుంది? మరి ఈ ప్రభుత్వం ఎందుకు నడపట్లేదు? దానికి ఆన్సర్ మీరు చెప్పాలి. ఏ ప్రభుత్వం నడుపుతున్నా కానీ తమిళనాడులో ఈ ప్రభుత్వం ఎందుకు నడపలేదు? దేని గురించి నడపట్లేదు? మేము ఒకసారి రాజకీయంలో వస్తే మీ అందరికీ బాగు చేస్తానండు. ఏం బాగు చేసిండు? పేద అన్నం కొట్టమా? పేదవాడికి పట్టడి అన్నం పెట్టే ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను రద్దు చేసి అనేక కార్యక్రమాలను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలు చేస్తూ ఈ రోజున ప్రజలకి ఒక సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రజా కంటకుడుగా మారిన ఈ ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కనిగిరి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ల ముందు వంట మార్పు కార్యక్రమాన్ని చేపట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ఈ ప్రభుత్వానికి ఆ దేవుడు మంచి బుద్ధి కలిగించాలని చెప్పి, ఏదైతే మంత్రులు గతంలో అన్నా క్యాంటీన్ రద్దు చేస్తూ ఒక నెల లోపల మళ్లీ మొదలు పెడతామని చెప్పారో ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పి, అదేవిధంగా అన్నా క్యాంటీన్ స్థానంలో పనికి మారిన సచివాలయాలను ఏర్పాటు చేస్తూ, పనికిరాని సచివాలయాన్ని ఏర్పాటు చేస్తూ ప్రజల నిధులను దుర్వినియోగపరుస్తూ బ్రాందీ షాపులకి బ్రాందీ షాపుల ఆదాయానికి దృష్టి పెట్టి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని గండికొట్టే విధంగా అటు అమరావతిని పోలవరాన్ని ఆపు చేసి అనేక కార్యక్రమాలని రద్దు చేసుకున్నప్పుడు ఈ రంగుల ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ, ప్రజలందరూ ఇంత పెద్ద ఎత్తున కనిగిరిలో తరలి వచ్చారంటే ప్రభుత్వ వ్యతిరేకతకు నిరసనమని తెలియజేసుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని